ప్రజలు నాలుగు గంటల నుంచి కూర్చున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ నమస్కారం. భిక్షం గారి గురించి ధర్మ భిక్షం గారి గురించి మనం ఇంత నెమరేసుకుంటున్నామే, జాతి స్వాతంత్రానికి పోరాటం చేసినటువంటి వారిలో ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఉద్యమాన్ని నిర్మించి గాంధీ గారు గుర్తొస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఆ చరిత్ర చెరపడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి. జాతీయోద్యమానికి గాంధీ గారి ప్రతీకగా ఈ దేశంలో ఉన్నారు. నేను నిన్న పాండిచ్చేరి నుంచి వచ్చాను. పాండిచ్చేరిలో ఒక ఆశ్రమం ఉంది, అరవింద్ ఆశ్రమం. ఆ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అరవింద్ ఘోష్. జైలు నుంచి విప్లవకారుడిగా వచ్చి జీవితాన్ని అంకితం చేసినటువంటి విప్లవ సన్యాసి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ గీసేవాడికే చెట్టు అనే నినాదం ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన, దాన్ని ఆచరణకు తీసుకొచ్చిన వారు ఎవరంటే ఎవరని చెప్తారు చెప్పండి నాకు? ఏ చెప్పరా? ధర్మభిక్షం గారి పేరు రాదా? ఎవరు తీసుకొచ్చారు? నిమ్మల రాముల గారు ఉన్నారు, గౌతు లచ్చన్న గారు ఉన్నారు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కళ్ళు తాగిన వాళ్ళు కాదు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఎక్సైజ్ పాలసీ నిషేధం గురించి ఒక మీటింగ్ పెట్టాడు, ఎడిటర్లందరిని ఆహ్వానించాడు. దానికి మన ఫస్ట్ వాదిలాల గోపాలకృష్ణయ్య గారు కూడా వచ్చారు, నన్ను అడిగారు. అందరూ చెప్తున్నారు కళ్ళుతో సహా మొత్తం క్లోజ్ చేయాల్సిందే నిషేధము అంటే, నేను అన్నాను మీరు కళ్ళు తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ కమిటీలో చెప్పండి, మీకు అప్పుడు అర్హత ఉంటుంది. కళ్ళు నిషేధించడానికి వీళ్ళే కళ్ళు తాగిన వాడిగా, కళ్ళు తాగుతున్నవాడిగా చెప్తున్నాను, కళ్ళును నిషేధించటానికి వీల్లేదని చెప్పి నేను వాదిలాల గోపాలకృష్ణయ్య గారిని, గోపాలకృష్ణయ్య గారు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఆంధ్రాలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కళ్ళు తాగిన వాడిని చాలా నిమ్న కులస్తులుగా చూస్తారు. మేము ఇక్కడ గౌరవంగా బ్రతుకుతాము, తెలంగాణలో కళ్ళు తాగుతూ గౌరవంగా బ్రతుకుతాము. అందువల్ల కళ్ళు ఆ జాబితాలో పెట్టడానికి వీల్లేదని చెప్పా. అంతటి మహానుభావుడు గురించి మేము ఈ శత జయంతి ఉత్సవాలకి కమిటీకి నాయకత్వం వహించాలా, మంత్రి గారు ఉన్నారు అని చెప్పి మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వారి దగ్గరికి నేను ప్రభాకర్ వెళ్ళాం. మీరు గౌరవాధ్యక్షుడిగా ఉండాలంటే సంతోషపడి మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు? మంచి ప్రదేశంలో పెట్టాలా? వందల మంది వచ్చేటట్టు ఉండాలా? వేల మంది వచ్చేటట్టు ఉండాలా? మా రవీంద్ర భారతిలో నేను రెస్పాన్సిబుల్, నేను తీసుకుంటానని చెప్పి మంత్రి గారు ఆ బాధ్యత తీసుకున్నందుకు, భిక్షం గారు బ్రతుకున్నప్పుడు మాటల సందర్భంగా చెప్పారు, భిక్షం గారు మీ ఏజ్ ఎంత అని అడిగాను. ఎందుకంటే ఆ కుటుంబానికి, భిక్షం గారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న చాలా పెద్దలతో కుటుంబాలతో భిక్షం గారితో సంబంధాలు ఉన్నాయి. నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో అప్పచెప్పిన ఆయన కూడా ఆయనే. భిక్షం గారు మీ ఏజ్ ఎంత అంటే, నాకు 80 ఏళ్ళలోకి వస్తున్నాను అన్నాడు. అప్పుడు అనుకున్నాను ఎంతకాలం బ్రతుకుతాం, 80 ఏళ్ళు బతకటం గొప్పే, పోరాటాలు చేస్తూ టైంకు భోజనాలు ఉండయిగా. అందువల్ల నా మనసులో అనుకుని భిక్షం గారిది 80వ
వార్షికోత్సవం 80వ దినోత్సవం జన్మదినం చేసుకోవాలని చెప్పి నా అధ్యక్షతనే ఒక కమిటీ వేసి ప్రెస్ క్లబ్ సోమోజగూడలో ఇప్పుడు ప్రెస్ క్లబ్ పెద్ద చింత చెట్టు ఉంటది దాని కింద ఒక పాక వేసి అందర్ని పిలిస్తే ఆనాడు నా మంత్రులు చాలా మంది జిల్లాకు చెందిన ప్రముఖులు చాలా మంది వచ్చారు భిక్షం గారు ఇక్కడ వెయిటరే ఏం వెయిటరు మీరంతా మీరు కూడా మాట్లాడారు అంత మాట్లాడుతున్నారు జీత పని వారలకు కుట్టాడు దాంట్లో ఆ కుటుంబంలో పుట్టినవాడు పాపం చేశాడా ఏమన్నా కుటుంబం చేశాడు కుటుంబంలో పుట్టాడు కానీ ఇవాల ఆధునిక దేవాలయంగా పిలుచుకుంటున్నటువంటి నాగార్జున సాగర్ నిర్మాణానికి వేల మంది కూలీలు పనిచేస్తే వాళ్ళని ఐక్యం చేసింది ఎవరో చెప్పండి పరందమయ్య గారు ధర్మభిక్షన్ గారు ఐక్యం చేశారు నాగార్జున సాగర్ నిర్మాణానికి పండిట్ నెహ్రూ వచ్చి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత వేలాది మందిని చూసిన తర్వాత వీళ్ళని ఐక్యం చేయాలా అని చెప్పి వారి కొరకు ఆందోళన చేస్తే కేఎల్ రావు గారి పేరు బాగా చెప్పుకుంటాం రాజ్యసభ మెంబర్ అన్నాడు ఆయన ఆయన ఈ కమిషన్ మెంబరు ఈ నిర్మాణాలకు కన్స్ట్రక్షన్ కమిషన్లకు సంబంధించి కేంద్రంలో ఇక్కడ ధర్మభిక్షన్ గారు పరందామయ్య గారు ఆందోళన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కేఎల్ రావును పంపించింది మాట్లాడి సెటిల్ చేయమని చెప్పి మనకు శ్రీశైలం శ్రీశైలంలో పనిచేసే వాళ్ళంతా ఎన్ఎంఆర్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికులే నాన్ మాస్టర్ రోల్లో ఉండేవాళ్ళు ఏమీ లేదు కాంట్రాక్టర్లు తెలుసు కదా ఆ రోజు ఈ మాత్రం జ్ఞానం కూడా లేదుగా విద్యా జ్ఞానము ఆలోచన చట్టాలు అమలు భిక్షం గారు నాయకత్వం ఇచ్చారు ఎన్ఎంఆర్కి ఎవరికి నాయకత్వం ఎరకల వాళ్ళు బుట్టలు అమ్ముకునే వాళ్ళకి నాయకత్వం వహించాడు బుట్టలు అమ్ముకునే వాళ్ళకి ఎరకల వాళ్ళకి విద్యార్థులకు సరే సరే అందువల్ల నేను ఎక్కువ టైం తీసుకోకుండా అధికారంలోని పెద్దలు ఇద్దరు వచ్చారు సౌహృదయులు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినా మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసినటువంటి మిత్రుడికి ఏఐసిసి సెక్రటరీకి వారి జ్ఞాపకార్థం మీరేం పెడతారు పాలకులు గౌరవిస్తే వాళ్లకు గౌరవం వస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి ఇవాళ మన మంత్రి గారు ఈ చొరవ చూచినందుకు నేను మనసారా అభినందనలు ఇవ్వను అంటాడనుకో ఏం మంత్రి అయినా భిక్షన్ గారి గురించి కూడా గుర్తించని మంత్రి ఏమిటి అని మనసులో అనుకుంటాను అందువల్ల మరోసారి అందరి తరఫున మీరేం చేస్తారు విగ్రహం పెడతారా ఒక మంచి విద్యా సంస్థకి ఇచ్చేస్తారా మరో రకంగా ఇది ముఖ్యమంత్రి గారు సందేశం పంపించారు ముఖ్యమంత్రి గారు దీనికి వ్యతిరేకంగా ఉంటారని ఏ రకంగా చూసినా వ్యతిరేకంగా ఉండట ఆయన కమ్యూనిస్టే కాదు కమ్యూనిస్ట్ గాంధీ పేపర్లలో ఆ రోజుల్లో రాశారు ఆయన గాంధీ అని కమ్యూనిస్టు గాంధీ అని చెప్పారు గంగగోవు అని పేపర్లు రాసి ఆయన పోటీ చేస్తే గంగగోవు లాంటి వాడిని అందువల్ల ఖచ్చితంగా గత ప్రభుత్వం చేయని 2011లో చనిపోయాడు గత ప్రభుత్వం చేయని పని మీరు చేసి అందరి అభినందనలు మన్ననలు పొందాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు